నేను రాజగోపాల్ స్నేహితులు మా మధ్య స్నేహం ఎలా ఉండేదంటే నేను ప్రెసిడెంట్ ఏంటి నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా ఈ ఊళ్ళో వాళ్ళు నాకు ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారో నీకు అంతే ఇవ్వాలి ఇంట్లో మేనల్లోని పెట్టుకుని బయట సంబంధాలు చూస్తావా ఏ నీ కూతురికి నాగమ్మ కొడుకు ఈడు జోడు కదా నన్ను క్షమించి చెల్లెబ్బా మీ అబ్బాయి ఆ రాజగోపాల్ గారి కూతురిని తీసుకుని పారిపోతున్నాడు రాజగోపాల్ నా ప్రాణం వెళ్ళిపోయాడయ్యా చెల్లెమ్మ ఈ పాపపు చేతులు మా అన్నయ్య తగ్గడానికి వీల్లేదు పచ్చని కుటుంబంలో స్నేహం వ్యర్థ చిచ్చు పెట్టావు శుభకార్యం జరగాల్సిన ఇంటిని శవాంతింపు చేశావు मनि तो आजन्म विरोधम नी कुटुंब मे अंत తెలివిగా ఆ రెండు కుటుంబాలను కష్టపడి హత్యలు చేసి విడదీస్తే ఇప్పుడు బంగార్ రాజు గారు తెలివి తక్కువగా దాని మెళ్ళో తాళి కట్టి మళ్ళీ ఆ రెండు కుటుంబాలు కలవడానికి పునాదులు వేశాడు మళ్ళీ అదే తప్పు ఎన్నిసార్లుని సమాధులు తవ్వనరా ఏ చిన్న అవకాశం దొరికినా ఆ కుటుంబంతో కలవడానికి ముసలాడు ముందుంటాడు నాగమ్మ ఎలాగైనా మారిపోయే మనిషి రే పరిస్థితులు నాకెదురు తిరగొచ్చు రెండు కుటుంబాలు మళ్ళీ కలవకుండా చేయాలి శాశ్వతంగా దూరం చేయాలి తప్పు చేసిన వాడితోనే తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను రెండు కుటుంబాలు కలవడానికి అవకాశం కల్పించిన వాడితోనే రెండు కుటుంబాలు కలవకుండా చేస్తాను ఆ రోజు జరిగిన మారణ హోమం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంది మనుషులుగా బ్రతకాల్సిన వాళ్ళు క్షణికా వేషంలో శవాలుగా మారిపోయారు అప్పటి నుంచే నాగమ్మ పగ మొదలైంది ఆ ప్రతీకార జ్వాలలు ఇంకా ఆరలేదు అవకాశం దొరికిన ప్రతిసారి మాపై నాగమ్మ కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది పాలు నీళ్లలా కలిసి ఉండాల్సిన మా రెండు కుటుంబాలు కక్షలు కార్పణ్యాలతో విషపూరితమయ్యాయి ప్రతీకారమే లక్ష్యంగా బ్రతుకుతున్నాయి అందరూ అంతం అవటమే తప్ప దీనికి అంతం అన్నది లేదు బాధపడకం తాతగారా జరిగింది దారుణం అపార్థాలు మనుషుల్ని ఎంతటి ఆవేశాలకు ప్రేరేపిస్తాయో మీ రెండు కుటుంబాలకు జరిగిన అనర్థం ఏంటో తెలుస్తుంది తాతగారా మీలాంటి వాళ్ళు కంటతడి పెట్టుకోరు తాతగారా మీ కన్నీళ్ళు భూమికి మంచివి కావు నా వల్లి మరుభూమి ఏర్పడిందయ్యా ఈ భూమికి నేను చేసే మంచి ఏమిటి ఎవరు చెప్పారు తాతగారా మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మనుషులు మిగిలినారు మిగిలిన మనుషులు కూడా ఈ గొడవలకు బరిమవుతున్నారు కదా బాబు లేదు తాతగారు ఇక నుంచి ఏ గొడవలు ఉండవు మీ రెండు కుటుంబాలు మళ్ళీ మునుపట్ల కలిసి ఉండాలని నేను చేస్తాను కష్టం బాబు కష్టమే కానీ అసాధ్యమైతే కాదుగా మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే తాతగారు
మీ ఆత్మ సంతృప్తి కోసం మా అమ్మా నాన్నల కోసం మీ రెండు కుటుంబాలనే నేను కలుపుతాను. అదే గాని జరిగితే చచ్చినే కొడుగ్గా పుడతానయ్యా. అప్పుడు నా మురారి నాకు తాతయ్య అవుతాడు. అది అలా నవ్వాలి తాతగారు. మీ నవ్వే మాకు వెలుగు, మీ మాటలే మాకు మార్గం. జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకున్నవాడి సాక్షాత్తు నువ్వే ఒక శిఖరానివి. అలాంటి నీకు నేను మార్గదర్శకుడిని అయ్యా. అరే పెద్దవారు చిన్నవారిని పొగటం ఆయుక్షణం తాతగారు. ఎంత పెద్ద కొండ అయినా అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది. మీ ముందు నేను ఎప్పటికీ చిన్నవాణ్ణి. తాతయ్య, మన రెండు కుటుంబాలని కలపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ముందు మీరు వినండి, అది బాగుందని చెప్తే నేను ప్రొసీడ్ అవుతాను. చెప్పు చెప్పు. వయసులో చిన్నవాడు వేనే, నీకు చాలా అనుభవం ఉందయ్యా. అవును, మనుషులంటే నీకెందుకింత ప్రేమ? మనుషుల్ని కలపడానికి ఎందుకింత ఆరాటం మనవడా? నేను మనిషినే కదా తాతగారు, నాకు నా వాళ్ళనే మనుషులు కావాలి కదా. డబ్బైతే సంపాదించగలం, కానీ మన అనుకునే మనుషులను సంపాదించడం చాలా కష్టం తాతగారు. అందుకే నాకు ఈ తపన. అందుకే తప్పకుండా మన రెండు కుటుంబాలని కలుపుతాను, ఎవరు అడ్డుపడినా సరే. ఏంటల్లుడు, నొప్పిగా ఉందా? తగిలిన ఈ దెబ్బల కన్నా జరిగిన అవమానం ఇంకా నొప్పిగా ఉంటుంది కదూ. అయినా నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటల్లుడు? లాజిక్కు మీనింగు కలిపి ఆ సౌమ్యని పాడు చేయమని నేను చెప్తే నువ్వేమో దాని మెళ్ళలో తాళి కట్టేశావు. నేలను పోయేదాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకున్నావు. దానికి మంచి శాస్త్ర చేశాను మావయ్య. ఏంటి నువ్వు చేసిన శాస్తి? ఒక్కసారి పాడు చేస్తే వదిలిపోయేదానికి జీవితాంతం కాపురం చేసే స్థితికి తీసుకొచ్చావు. కాపురమా? దాంతోనా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అంటే నువ్వు సౌమ్యతో సంసారం చెయ్యవా? సంసారం చేయడానికి అది ఎవరన్నా నా పెళ్ళావా? నా శత్రువు అదే. నువ్వు శత్రువు మెళ్ళో తాళి కట్టినా అది పెళ్ళామే అవుతుంది కదా అల్లుడు. ఎప్పటికీ అవ్వదు. అది నా కొడుకు పెళ్ళాం, ఎప్పటికీ అవ్వదు. అదేంటక్కయ్య గారు, కొడుకు తాళి కట్టిన అమ్మాయి కోళ్లే అవుతుంది కదా. కాదు, చచ్చినా దాన్ని నా కోడలుగా ఒప్పుకోను. పంచాయతీలో 10 మంది ముందు తాళి కట్టాడు, మీరు ఒప్పుకోనంటే పెద్దలు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకేం చేస్తారు మావయ్య? అది నా పెళ్ళం కావాలని నేను తాళి కట్టలేదు, దానికి బుద్ధి చెప్పాలని తాళి కట్టాను. నా కొడుకు ఇవాళ చేసిన అవమానం ఆ పెద్దలు చూడలేదా? సాక్ష్యాల్ని తారుమారు చేసి నిరపరాధిని దోషించేశారు. నా కొడుకు ఒంటిపై పడ్డ ఒక్కొక్క దెబ్బ నేను ఎలా మర్చిపోతాను? అక్కయ్య గారు, ఒక ఆడపిల్ల జీవితం ఆడదాది, ఆడజాతికే అవమానం. ప్రాణం కన్నా గొప్పగా చూసుకోవాల్సిన శీలం పోయిందని ఏ ఆడదన్నా నింద వేసుకుంటుందా? 10 మందిలో నిలబడి అబద్ధం చెప్తుందా? చెట్టంత మగాణ్ణి పట్టుకుని కొరటేదో కొడుతుందా? అలాంటి ఆడదాన్ని చంపినా పాపం లేదు. అవును, అసలు దానికి తాళి కట్టే కన్నా ఆ తాళ్ళతో ఉరే చంపేస్తుంటే పేడ పోయేది. ఒరే బంగారు, దాన్ని చంపి నువ్వెందుకురా జైలుకి వెళ్ళాం? మనకు దాని చావు కావాలి, కాని దాని చావుకు మనం కారణం కాకూడదు. నువ్వు జ్యూస్ తాగునన్నా. అబ్బో, తల్లి కొడుకులు చావుదాకా వెళ్లారుగా, అంటే మనకే ఫేవర్గా ఉన్నారు. మరి ఆ నాగమ్మ ఊరుకుంటుందా? అదే మనోడు తన మనవరాలి మీద చేయి వేయకపోయినా పాడు చేయిబోయాడని తప్పుడు కేసు పెట్టింది. తాళి కడితే ఊరుకుంటుందా అని. ఊరుకోకపోతే ఊరేసుకుని చావు మనం, మనకెందుకో? ఊరుకోక ఏం చేస్తుంది, తను తీసుకున్న గొయ్యిలో తనే పడింది. అంటే మనవరాలికి చీరా సారే పెట్టి కాపురానికి పంపుతుందేమో. అంత సిగ్గుమాలిన పని ఆ నాగమ్మ చేయదు.
మన ఇంటి నీడనే గిట్టని మనిషి మన ఇంటికి తన మనిషిని ఎలా పంపుతుంది? ఒక్కవేళ పంపితే పంపితే ఏముంది? మనిషిగా వస్తది, శవంగా పోతది అంతే. వస్తే నరకం చూస్తుంది, రెండో రోజే పారిపోతుంది, మూడో రోజు వరకు ఉంటే వీడన్నట్టు శవమైపోతుంది. అంటే ఎటు చూసినా అది ఈ ఇంటికి రాదు, ఈ ఆస్తి ఎటూ పోదన్నమాట. నేనే అనవసరంగా టెన్షన్ అయ్యానన్నమాట. వీళ్ళు ఇలాగే ఉంటే నాకు నో టెన్షన్, ఇలాగే వీళ్ళను ఉంచడమే నా టెన్షన్. ఎందుకమ్మ నా బట్టలు సర్దుతున్నావు? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. నువ్వు బ్యాగ్ సర్దుకొని ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళిపో. ఇంత హడావిడిగా ఎందుకమ్మా? మీ అక్కయ్య జీవితం ఏమైందో చూసావు కదా. అన్నయ్యకి అలా జరిగిందని నాకు అలాగే జరుగుతుందా? అబ్బా నాతో బాధించక మురారి. ఈ గొడవలన్నింటికి నువ్వు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వున్నా ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నాను రా. అందుకే మాకు దూరంగా వెళ్ళిపోవే, మళ్ళీ ఊరికి కూడా రావద్దు. ఎక్కడో చోట నువ్వు క్షేమంగా ఉంటే అంతే చాలు. అది కాదమ్మా. అవును చెల్లి, అమ్మ చెప్పిన మాట విను. నువ్వు సిటీకి వెళ్ళి చక్కగా చదువుకో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంట్లో ఉన్నది నలుగురు ఆడవాళ్ళం, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలా? వెళ్ళాలరా, వెళ్ళకపోతే నువ్వు కూడా మాకు మిగలవు. పరిస్థితిని అర్థం చేసుకో. నాకు మిమ్మల్ని విడిచి మళ్ళీ వెళ్ళాలని లేదు తాతయ్య. అయినా ఇక్కడే ఉండి ఏం ఉద్ధరిస్తావే? పెద్దవాడితో కలిసి ఆ ఇంటి మీదకి గొడవలకు వెళ్తావా? నేను సిటీకి వెళ్ళినంత మాత్రాన ఆ నాగం ఊరుకుంటుందా? ఆల్రెడీ నన్ను చూసింది కదా. నేను ఆదమర్చున్నప్పుడు నాపై అటాక్ చేస్తే? తాతయ్య ఇక్కడైతే మీరందరూ ఉంటారు, నాకు ధైర్యంగా ఉంటుంది. అతి పెరుగుతనం నటించొద్దు. నువ్వు ఆ పెద్ద అయిన చిన్న మనోడు మీరిద్దరు సిటీలో ఉన్నంత మాత్రాన అత నిన్నేం చేస్తాడు? అయినా ఆ అబ్బాయినే నువ్వేదో చేస్తావని ప్రగల్భాలు పలికావుగా. అయితే ఇప్పుడేంటి, నేను వెళ్ళాలి అంతే కదా? కానీ నేను వెళ్ళను. చదవడం అయిపోయింది, పరీక్షలు మాత్రమే ఉన్నాయి. అవి రాసేసి హోమ్ నిండిగా ఇక్కడే ఉండిపోతాను. అమ్మమ్మకి తోడుగా ఆ ఇంటిపై పగ సాధిస్తాను. ఇది నీ ఆఖరి నిర్ణయమా? నీకింత ముండి పట్టతలు దీనికి రా. ఆ కుటుంబం నుంచి మన కుటుంబాన్ని రక్షించుకోవడానికే నా ఈ పట్టుదల తాతయ్య. మీరు ఏమైనా అనుకోండి, ఇకపై నేను ఇక్కడే ఉంటాను అంతే. వీడికింతేనా? అల్లుడు పర్మనెంట్ గా ఇక్కడే ఫిక్స్ అవుతాడని నాకు ముందే తెలుసు, అందుకే పిలిపించాను. నా లాజిక్ మీనింగ్ బాగానే పనిచేశాయి. స్వామి, ఈ ఇంటితో ఏ సంబంధం లేని నేను మనోడిగా ఇంట్లో అడుగు పెడుతున్నాను. రెండు కుటుంబాలను కలపడం కోసం మాత్రమే కాదు, మా అమ్మ కోసం కూడా ఇక్కడికి వస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలా ఆశీర్వదించు స్వామి. నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏయ్ ఎవరు నువ్వు?
నేనెవరో నీకు తెలియదు రంగా, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. రంగా ఆ కూలర్ ఆన్ చేయ్. అది మా అమ్మగారికి వచ్చే. నిజమా? నేను ఇంకా మా నానమ్మ చేయాలనుకున్నానులే. చెప్పిన పని చేయి రంగా, ఆ కూలర్ ఆన్ చేయి. హలో ఆంటీ, నమస్తే. బాగున్నారా? నువ్వు? నేనా ఆంటీ? హే సౌమ్య, హౌ ఆర్ యు? ఏంటి అలా చూస్తున్నా? నేను ఎవరన్నా? ఎవరక్క? అమ్మా, నిన్నెక్కడో చూశానే. నిన్న పంచాయతీలో ఆ పెద్దాయనతో మాట్లాడాడు కదమ్మా. మా ఇంటి వాడు కదా, మా ఇంటి ఎందుకు వచ్చావు? ఇది కూడా నా ఇల్లేనమ్మా, మీరందరూ నా వాళ్ళే. నీ ఇల్లేంటా? ఆ ఇంటి మీద వాళ్ళని కాకినే ఇంటి మీద వాళ్ళనివ్వను అలాంటిది. హలో హలో హలో, ఒక్క నిమిషం ఆగు. మిమ్మల్ని నానమ్మ అని కాదు, జయజమ్మ అని పిలవాలి. అయినంత కోపం ఏంటి మీకు? నేను మీ అన్నయ్య రాజగోపాల్ గారి కూతురు అపూర్వ కొడుకుని. కావాలంటే చూడండి, మా అమ్మ మా నాన్న. ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట. చచ్చిన శవాలకు పుట్టినవాడువా నువ్వు? పాతికేళ్ల క్రితమే ఆ పీడ వదిలిందనుకుని ప్రతి సంవత్సరం పిండాలు పెడుతున్నాను. ఆ పీడ కల మళ్ళీ నీ రూపంలో ఎందుకు వచ్చాడు? అమ్మో, అదేం చేజమ్మా, నేను ఇంటి ఆడపడుచు కొడుకుని. ఎవర్ర ఆడపడుచు? ఎవర్ర నీకు చేజమ్మ? అయ్యో అమ్మా, అరే పోరా పోరా. చేజమ్మ పోరా బయటికి. చేజమ్మ ఆగు, అరే పోరా పోరా బయటికి, పోయి ఇక్కడి నుంచి. నా ఇంట్లోంచి నన్నే పొమ్మంటారా? ఇదేం న్యాయం? ఎక్కడుందిరా, ఎక్కడుందిరా నీ ఇల్లు? మర్యాదగా వెళ్ళకపోతే నిల్చున్న చోటే చంపి పాతరేస్తాను. హలో హలో హలో, కూల్ యాంగ్రీ ఓల్డ్ ఉమెన్, రిలాక్స్. నన్నే పొమ్మంటున్నావు కదా, నీ ఎంతటి నువ్వే రమ్మనేలా చేస్తాను, చూస్తూ ఉండు. మీ అన్నయ్య రాజగోపాల్ గారి పౌరుషం నీకే కాదు, ఆయన మనవడగా నాకు ఉంది. ఓయ్, అటెక్కడికి? బ్యాగ్ తెచ్చుకుంటానమ్మా. బాయ్, మళ్ళీ కలుస్తానే. జీజ్ అరే, బొమ్మ ఎంత బాగా గీసాడో చూడు 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 చూడు. ఊసే, మీ నాన్నకి చెప్పి అర్జెంట్ గా ఒక కెమెరా కొనిపిస్తానే, అప్పటిదాకా దయచేసి ఇలాంటి బొమ్మలు గీయకే. ఏ మమ్మీ, నేను గీసిన బొమ్మ నచ్చలేదా? ఎక్స్రేలో కూడా నేను ఇంత దారుణంగా ఉండనే. చూడండి,
ఏదో పిచ్చికి తిరిగిసి అది నా బొమ్మ అని చెప్తుంది. డాడీ డాడీ నేను నీ బొమ్మ కూడా గీసా. ఎలా చెప్పు? బాగా గీసావమ్మా, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఏంటి దాని పిచ్చికితలు మీకు నచ్చాయా? తన కన్నవాళ్ళం కాబట్టి తన ఏం చేసినా మనకు నచ్చాలి. అలాగే తనని కట్టుకోబోయేవాడికి కూడా తను నచ్చేలా చేయాలి. ఏంటండి మీరనేది? అది ఇలాగే తింగర తింగరగా ఉంటే తిన్న మురారిగాడు కన్నెత్తి కూడా చూడు. కాస్త మంచిగా తయారు చేసి ఎలాగైనా వాడి కంట్లో పడేలా చేసి వాణ్ణి ఆకట్టుకునేలా, వాడు దీన్ని కట్టుకునేలా చేయాలి. నువ్వు మా అభిరామ్ కొడుకువా బాబు? కుటుంబ గౌరవాన్ని గంగలు కలిపిన వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? మీరు అవునన్నా కాదన్నా, అతను మీ మనవడు కాకుండా పోడు. పెద్ద మనిషిగా నేను చెప్పడం కన్నా పెద్ద మనసుతో మీరే ఓ పరిష్కారం చెప్పండి.